జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే మన దుబ్బాకంటే ఆయన కలవలేదు ఇప్పుడు ఒకవేళ తిరుపతి ఉపేన కలిస్తే మంచి ఫలితం ఉంటదా కలవడం వల్ల ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూడాలి బలిజ సామాజిక వర్గం బలమైన ఏరియా అది బలిజ అంటే కాపు కిందనే కౌంట్ వేస్తారు అక్కడ బలిజ అంటే కాపే ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ కాపులు బలిజల్ని కాపు అనరు కానీ బలిజలు కాపు కిందనే అక్కడ కౌంట్ ఈవెన్ రెడ్లు కూడా కాపులు అక్కడ కొంతమంది రెడ్ అంటే కూడా వాళ్ళ రికార్డులో కాపు అని ఉంటుంది అట్లాగా అది ఒకటి స్ట్రాంగ్ అవుతుంది తిరుపతి నియోజకవర్గంలో ఆ శాతం చాలా స్ట్రాంగ్గానే ఉంది టౌన్ దగ్గర నుంచి చూస్తే ఈవెన్ నియోజకవర్గాల్లో కూడా రెండవది వచ్చేటప్పటికి అక్కడ ఎస్సీ ఎస్టీ పరంగా వచ్చేటప్పటికి స్ట్రాంగ్గానే ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాస్తవంగా ఓట్ బ్యాంక్ బెల్ట్ వీళ్ళది వైసీపీది ఇప్పుడు దాన్ని డివైడ్ చేయగలగాలంటే పనబాక లక్ష్మి లాంటి వాళ్ళు ఇప్పుడు శ్రీనివాసులు గారు లాంటి వాళ్ళకి ఎంత ఉంటుందో తెలియదు నాకు ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి అక్కడ దానికి ఎంతవరకు ఉంటుందని ఆయన మంచి క్యాండిడేటే కానీ నేను చెప్పినట్టు అవతల వైసీపీ క్యాండిడేట్ని బట్టి ఉంటుంది వీళ్ళు ఫెమిలియర్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెడితే యువతల డమ్మీ క్యాండిడేట్ అయితే డల్ అయిపోతుంది అలాంటి ఈక్వేషన్స్ అన్నీ చూసుకోవాలి వాటన్నిటికంటే ముందు పని ఫీల్డ్ లెవెల్లో తిరగడం అనేటువంటి దాని మీద రిపేర్ ఇంకోటి తెలుగుదేశం స్టాండ్ అనమాట తెలుగుదేశం పోటీలో ఉందంటే బీజేపీ సెకండ్ దానికి పోటీ పడాల్సి వస్తుంది తెలుగుదేశం పోటీలో లేకపోతే ఫస్ట్ ప్లేస్కి పోటీ పడుతుంది అది మళ్ళీ దాంట్లో కూడా ఈ ఇష్యూస్ వస్తాయి వీళ్ళు అమ్ముడుపోయారు లేకపోతే వీళ్ళు కలిసిపోయారు నెక్స్ట్ రాజకీయం లాంటి పదాలన్నీ వస్తాయి దానికి ప్రిపేర్ అవ్వాలి దానికి సమాధానం చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి